హాయ్ ఫ్రెండ్స్, జీవుల వర్గీకరణకు సంబంధించినవి మనకు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేక ప్రశ్నలు అనేటువంటివి కూడా ఖచ్చితంగా వస్తుంటాయి. దీనికి సంబంధించి మనం ఈరోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుందని కూడా మనం ఈ క్లాస్ చేయడం జరుగుతుంది, గమనించగలరు ఫ్రెండ్స్. జీవులు వర్గీకరణకు సంబంధించి మొట్టమొదట వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి ఎవరని కూడా ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. జీవులను వర్గీకరణ చేసిన మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి అరిస్టాటిల్ ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క జీవుల వర్గీకరణకు టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించింది మాత్రం ఏపీడి కండోల్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మీద కూడా మనకు చాలాసార్లు అడగడం కూడా జరిగింది. పురాతన వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అని కానీ అడిగితే అరిస్టాటిల్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. భారతదేశ వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరని అంటారంటే పరాశురుడు. ఇతను వృక్ష ఆయుర్వేదము అనేటువంటి గ్రంథాన్ని, కృషి పరాశరము అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగిందన్నమాట. ఇక్కడ మనకు వీళ్ళ తర్వాత కాలంలో మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలను గమనించినట్లయితే జంతు శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ జువాలజీ ఎవరని చాలాసార్లు అడిగాడు. దీనికి కూడా అరిస్టాటిల్. వృక్షశాస్త్ర పిత లేదా ఫాదర్ ఆఫ్ బాటనీ అని కూడా అడిగాడు థియోపాస్టస్ అన్నమాట. వీళ్ళు రాసిన గ్రంథాలు కూడా మనం చాలా వివరంగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. జువాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ అంటే జంతువుల గురించి కాబట్టి హిస్టోరియా అనిమేలియా అనే గ్రంథము, మరి ఈ యొక్క అరిస్టాటిల్ అతని యొక్క వర్గీకరణను వివరించడం జరిగింది. అదే సమయంలో బాటనీకి సంబంధించి థియోపాస్టస్ హిస్టోరియా ప్లాంటారం అనేటువంటి వాటిని కూడా వివరించడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం హిస్టోరియా ప్లాంటారం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హిస్టోరియా ప్లాంటారం, హిస్టోరియా అనిమేలే వచ్చేసి అరిస్టాటిల్, హిస్టోరియా ప్లాంటారం వచ్చేసి మనకు థియోపాస్టస్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ, వాజ్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ అనేటువంటి బిట్లు కూడా మనకు అడుగుతూ ఉంటాడు. జువాలజీ వచ్చేసి అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ బాటనీ వచ్చేసి థియోపాస్టస్, వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు వచ్చేసి. ఇక్కడ మనము వాళ్ళ యొక్క చిత్రాలను కూడా మనం చూస్తున్నాం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళు అరిస్టాటిల్, పరాశురుడు. పరాశురుడు వచ్చేసి భారతదేశానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ పితామహుడుగా చెప్పుకుంటాం. వృక్ష ఆయుర్వేదం, పరాశురం అనేటువంటి గ్రంథాల ద్వారా కూడా ఇతను 500 మొక్కలకు సంబంధించి కూడా వివరించాడు. అరిస్టాటిల్ మనకు తెలిసినటువంటిది. ఇతను హిస్టీరియా అనిమేలే అనేటువంటి గ్రంథంలో మొక్కలు జంతువుల గురించి వివరించడం కూడా జరిగిందన్నమాట. ఇక్కడ ఏపీ డి కండోల్ అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. ఇతను టాక్సానమీ అనే పదాన్ని ఉపయోగించడం కూడా జరిగింది. థియోపాస్టస్ మనకు తెలిసినటువంటి వ్యక్తి. ఇతను వృక్షశాస్త్ర పితామహుడుగా కూడా మనం తెలుసుకుంటాం. ఇక విట్టేకర్, ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి 5 రాజ్యాల వర్గీకరణే మనం అందరం ప్రపంచమంతా కూడా ఆమోదిస్తున్నాం. అందువలన ఈ యొక్క విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ పితామహుడుగా కూడా చెప్పుకుంటాం అన్నమాట. లిన్నేయస్ 2 రాజ్యాల వర్గీకరణ అన్నమాట, 2 కింగ్డమ్స్ అన్నమాట, అనిమేలియా ప్లాంటారం. విట్టేకర్ది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇక్కడ ఒకసారి లిన్నేయస్ 1735 ప్లాంటే అనిమేలే అనే 2 రాజ్యాల వర్గీకరణ చేశారు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ప్లాంటే అనిమేలియాకు 3వ రాజ్య వర్గీకరణగా ప్రొటిస్టాను చేర్చాడు ఎర్నెస్ట్ హెకిల్. అదే సమయంలో 4 రాజ్యాల వర్గీకరణ కోప్ల్యాండ్ ప్రతిపాదించడం జరిగింది. ఇతను ప్రతిపాదించినటువంటి కొత్త వర్గం మొనీరా. ఎర్నెస్ట్ హెకిల్ అనగానే మనకు ఏం గుర్తుకు రావాలంటే ఎర్నెస్ట్ హెకిల్ అనగానే ఇక్కడ ఎర్నెస్ట్ హెకిల్ అనగానే మనకు ప్రొటిస్ట గుర్తుకు రావాలి, కోప్ల్యాండ్ అనగానే మొనీరా గుర్తుకు రావాలి, విట్టేకర్ అనగానే మనకు పంగి గుర్తుకు రావాలన్నమాట. 5 రాజ్యాల వర్గీకరణ. ఓకే ఫ్రెండ్స్. కార్ల వోజ్ అనేటువంటి ఆయన బ్యాక్టీరియా, ఆర్కిబ్యాక్టీరియా, ప్రొటిస్ట, పంగి, ప్లాంట్ అనేటువంటి 6 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారన్నమాట. ఇక్కడ బ్యాక్టీరియాని పరిచయం చేసింది కార్ల వోజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొటిస్ట అనగానే ఎర్నెస్ట్ హెకిల్, మొనీరా అనగానే
మనకు కోప్ల్యాండ్ నాలుగు రాజ్యాల వర్గీకరణ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీటి మీద మనం బిట్లు కూడా ఒకసారి చూద్దాం. చాటన్ కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు అనే రెండు సామ్రాజ్యాలను వర్గీకరించారు. కేంద్రకం, కణములో కేంద్రకం కలిగిన జీవులు నిజ కేంద్రక జీవులు, కణములో కేంద్రకం లేనటువంటి జీవులను కేంద్రక పూర్వజీవులు అంటే ప్రోకారియోట్స్, యూకారియోట్గా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకు వెంటనే గుర్తుకు రావాల్సి ఉన్నటువంటి శాస్త్రవేత్త చాటన్. ఇట్లా అడుగుతుంటాడు పరిపరి విధాలుగా కూడా. ప్రతిష్టాను పరిచయం చేసింది ఎవరు? హెర్నెస్ట్ ఎకెల్. మొనిరా అని ఎవరు? కోప్ల్యాండ్. బ్యాక్టీరియా అని ఎవరు? ఇట్లా. ఓకే, ఊజ్ ఎట్ ఆల్ బ్యాక్టీరియా, అరాకియా, యూక్యారి అనే మూడు రంగాలుగా వర్గీకరించారు. చాటన్ అనగానే మనకి ప్రోకారియట్స్, యూకారియట్స్ గుర్తుకు రావాలి. ఊజ్ ఎట్ ఆల్ అనగానే బ్యాక్టీరియా, అరాకియా, యూక్యారి అనేటువంటిది కూడా గుర్తుకు రావాలన్నమాట. మనకు అరాకి అంటే కేంద్రకం సంబంధించి కేంద్రకం స్పష్టంగా ఉండదు, యూక్యారి అంటే కేంద్రకం బాగా ఏర్పడి ఉంటుందన్నమాట. ఆ ప్రోకారియట్, యూకారియట్ని కొంచెం మార్చడం జరిగింది. ఇక్కడ బిట్లు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. టాక్సన్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, డి కండోల్, ఏపీడి కండోల్. ఓకే, లామార్క్ అనగా ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకోలేదు. లామార్క్ అనేటువంటి వ్యక్తి బయాలజీ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించాడు అన్నమాట. బయాలజీ, బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే లామార్క్. ఇక కెవాలియర్ స్మిత్ అనగానే మనకు ఆరు రాజ్యాల వర్గీకరణ గుర్తుకు రావాలన్నమాట. మొక్కలవడం ద్వారా కొత్త జీవిగా ఎదిగేటువంటిది ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ప్రాగ్మెంటేషన్ అంటే ప్లనేరియా, దీనికి సారీ బద్ధ పురుగు లేదా ప్లాటిపస్. సహజీవనానికి ఉదాహరణ అంటే లైకెన్స్. లైకెన్స్లో శైవలాలు, శిలీంద్రాలు రెండు కూడా సహజీవనం చేస్తాయన్నమాట. శైవలాలు ఆహారాన్ని ఇస్తే, శిలీంద్రాలు ఆవాసాన్ని ఇస్తాయన్నమాట. దీని లైకెన్స్, ఆల్గే ఫంగి అంటారు ఇంగ్లీష్లో. ఇక రైజోబియం అనేటువంటిది వేరుశెనగ మొక్క, లెగ్యుమినేసీ కుటుంబం మొక్కల యొక్క వేర్లు బుడుపుల్లో ఇది నైట్రోజన్ని ఫిక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఆ యొక్క మొక్కలు, లెగ్యుమినేసీ మొక్కలు దానికి ఆవాసాన్ని ఇస్తాయి. ఇది కూడా ఒక సహజీవనం అన్నమాట. ఇది దీనికి ఆన్సర్ నాలుగు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆరు రంగాల వర్గీకరణ అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలని చెప్పుకున్నాము? ఊజ్ ఎట్ ఆల్ అనేటువంటి వ్యక్తి గుర్తుకు రావాలని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, కెవాలియర్ స్మిత్. స్పైరిల్లా విట్టేకర్ వర్గీకరణలో దేనికి చెందుతుందంటే మొనీరాకు చెందుతుంది. ప్రొటిస్టాను పరిచయం చేసింది ఎవరు అంటే మనకు ప్రొటిస్టాను పరిచయం చేసింది హెర్నెస్ట్ హెకెల్ అన్నమాట. ఫంగిని జాన్ విట్టేకరు. మరి కార్ల్వోజ్ అనగానే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏ వర్గీకరణ కిందకు వస్తుందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెండు జీవుల వర్గీకరణ అనగానే మనకు ఎవరు అందరికి తెలిసినటువంటిది అనిమేలియా ప్లాంటార్, లిన్నేయస్. క్రింది వారిలో పురాతన వర్గీకరణ శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్. వృక్ష ఆయుర్వేదం గ్రంథకర్త ఎవరంటే మనకు తెలిసినటువంటి వ్యక్తి పరాశురుడు. ఇతను పరాశుర అనేటువంటి వృక్ష పరాశుర అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. శిలీంద్రము కానిది అని కూడా ఇక్కడ అడగడం జరిగింది. రైజోబాస్, మ్యూకారు, రైజోఫోరా, న్యూరోస్పోరా. ఇక్కడ అన్నీ కూడా మరి మూడేమో శిలీంద్రాలు, ఒక్కటే శిలీంద్రం కాదు. అది ఒకటి వచ్చేసి రైజోఫోరా అనేటువంటిది ఒకటి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.